సోషల్ మీడియా వార్ ఒక రకంగా రాజకీయ వారు కాస్త సోషల్ మీడియా వార్గా మారిపోయింది అది కూడా రాజకీయ పార్టీల మధ్య అంటే ఇప్పుడు ఎప్పుడైతే సోషల్ మీడియా రోజు రోజుకి ఒక ప్రాచుర్యం పొందుతుందో అభివృద్ధి పొందుతుందో ఎక్కువ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఏదైతే వైరల్ అవుతున్న పరిస్థితి కనిపించిందో అందరూ కూడా సోషల్ మీడియానే బేస్ చేసుకుంటున్నారు రాజకీయంగా కూడా అయితే ఇక్కడ ఈ సోషల్ మీడియాను కూడా ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఎలా ఉందో డిజిటల్ మీడియా ఎలా ఉందో లేదంటే ప్రింట్ మీడియా ఎలా ఉందో అందులో అంటే ఒక పరిమితికి మించి అంటే పరిమితి దాటిపోకుండా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో ఒక రకంగా విచ్చలివిడి స్వేచ్ఛ అనేది వచ్చేసింది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన కామెంట్ పెట్టాడు నచ్చిన పోస్ట్ పెట్టాడు వాళ్ళని తిట్టాలనుకున్న వాళ్ళని నేరుగా తిట్టాడు ఇండైరెక్ట్గా ఎవరైనా తిడితే దాన్ని బాగా ప్రమోట్ చేయడం అంటే ఇది రాజకీయంగా వాళ్ళు ఎలా లబ్ధి పొందుతున్నారు దీని ద్వారా అనేది కూడా తెలియనిదేం కాదు ఇదే నేపథ్యంలో రాజకీయంగా లబ్ధి పొందడం ఒక అంశం అయితే వ్యక్తిగతంగా వాళ్ళు చెయ్యాలనుకున్న నెగిటివ్ ప్రచారం ఏదైతే ఉందో దానికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని బాగా ఉపయోగించుకోవడం ఓకే దాని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏంటి అని పక్కన పెడితే మొన్నటి వరకు ఎల్లో మీడియా అనేవారు ఎల్లో బ్యాచ్ అనేవారు ఇప్పుడు తాజాగా వాళ్ళు పెడుతున్న పేరు ఏంటి అంటే వైసీపీకి నీలి మీడియా అలాగే పేటీఎం బ్యాచ్ ఇది అంటే వైసీపీకి ఎవరైనా సపోర్ట్ చేస్తూ మాట్లాడినా అధికార పార్టీ చేసిన కార్యక్రమాలని సంక్షేమ పథకాలని ఎవరైనా ప్రమోట్ చేసినా వాళ్ళందరూ నీలి మీడియా అలాగే వాళ్ళు ఒకవేళ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా నేతలు ఎటువంటి స్వప్రయోజనం లేకుండా ఎటువంటి స్వలాభం లేకుండా మేము పార్టీ కోసం పనిచేస్తున్నామని చెప్తున్నారు అలాగే వైసీపీ నేతలు కూడా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా వాళ్ళు ఎటువంటి అదనపు ప్రయోజనం ఆశించకుండా ఎటువంటి సొంత ప్రయోజనం ఆశించకుండా పనిచేస్తారని అనుకోవడంలో తప్పులేదు కానీ వీళ్ళ వాళ్ళకు పెట్టిన పేరు పేటీఎం బ్యాచ్ ఎవరైనా ఒక వైసీపీ ప్రభుత్వాన్ని పాజిటివ్గా పోస్ట్ పెడితే పేటీఎం బ్యాచ్ నువ్వెంత తీసుకున్నావు డబ్బులు ఇదే ఈ పేటిఎం బ్యాచ్ ఈ నీల్ మీడియా అనే పదాలు ఇప్పుడు బాగా బాగా వైరల్ అవుతున్నాయి ఓకే ఒక రకంగా నిజంగా ఇంతమందికి సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి పోస్టులు పెట్టించుకునే అంత ఇది అంత దురద ఎవరికి ఉంది అనేది కూడా ఆ పోస్టులు పెట్టేవాళ్ళు చెబితే బాగుంటుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియా శ్రేణుల సైతే ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న అదే నేపథ్యంలో అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఎవరికి సపోర్ట్గా అయితే నేను ఈ వీడియో చేయట్లేదు కానీ అంటే సోషల్ మీడియాలో రెండు పక్షాలు ఒకళ్ళని ఒకళ్ళు నిందించుకుంటూ ప్రజల దగ్గర ఎవరు చులకనవుతున్నారు అనేది ఒకసారి గ్రహించుకుంటే కనుక ఈ పేటీఎం బ్యాచ్ నీలి మీడియా అంటూ ఒక ఆరోపణలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి సాక్ష్యాలు కూడా పెట్టండి అని చెప్పి ఇప్పటికే చాలామంది అడుగుతున్న పరిస్థితి సో దానికి ఆధారాలు లేకపోగా ఇప్పుడు ఓకే నీలి మీడియా అండలో తప్పులేదు వైసీపీ జెండా కలర్ ఏదో కొంచెం నేల ఉంది కాబట్టి నేలవనో లేదంటే పసుపు జెండాలో పసుపు పచ్చ జెండా కాబట్టి వాళ్ళు ఎల్లో మీడియాను రకరకాల ముద్రలు వేసుకున్నారు ఎప్పటి నుంచో ఓకే ఓకే ఇప్పుడు కూడా ఒక ముద్ర వేసే ప్రయత్నం అయితే చేశారు అందులో తప్పేం లేదు దాన్ని తప్పడానికి ఏమి లేదు వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కాబట్టి ఎవరిష్టం వాళ్ళది అలాగని చెప్పి అది శృతి మించిపోయి విచ్చలవిడి స్వేచ్ఛగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది అనేది ఇప్పటికే ప్రభుత్వం కూడా చెబుతున్న పరిస్థితి రకరకాల వేలో సో ఇప్పుడు తాజాగా ఈ పదాలు ఎప్పుడైతే బాగా ట్రోల్ అవుతున్నాయో వినడానికి కూడా అద్భుతంగా ఉన్నాయి ఆ పేటిఎం బ్యాచ్ అంటూ లేదంటే కొంతమంది జర్నలిస్ట్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కొంతమంది కావాలని ఆరోపణలు చేయడం పేటీఎం బ్యాచ్ ఎలా ఉంటుందో అనేది వాళ్లే చేసి చూపించడం పేటీఎం ద్వారా వాళ్ళు డబ్బులు వేయడం ఇదంతా అంటే ఈ రచ్చ అంతా అవసరమా రాజకీయాలను రాజకీయాలుగా చూద్దాం దానికి వ్యక్తిగతంగా టార్గెట్లు చేసి వ్యక్తుల వరకు వెళ్ళిపోయి వ్యక్తిగతంగా వాళ్ళు ఇబ్బందులు పడేదాకా ఎందుకు సోషల్ మీడియాలో ఇంత రచ్చ చేస్తున్నారు దానికే ఇప్పుడు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఎవరికి వాళ్ళు కొంచెం క్రమశిక్షణ అనేది అవసరం ఏ పార్టీకైనా అవసరం అది అందులో తప్పేం లేదు టీడీపీకి అవసరం వైసీపీకి అవసరం అలాగే సోషల్ మీడియా శ్రేణులు కూడా ఖచ్చితంగా రెండు పార్టీలు వాళ్ళు క్రమశిక్షణతో వ్యవహరించాలి కానీ ఎప్పుడైతే అవతల వాళ్ళు శృతిమించారో వీళ్ళు కూడా క్రమశిక్షణగా ఉంటారని అనుకోవడానికి అర్థం లేదు వీళ్ళు కూడా శృతిమించుతారు ఆ మించడాలే చివరికి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి రకరకాల పదాలు ఉపయోగించడంతో మాత్రం తప్పేం లేదు కానీ మరి వ్యక్తిగతంగా ఇబ్బందులు పడే పరిస్థితిని ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది వాళ్ళే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలనేది సోషల్ మీడియా శ్రేణులు సైతం చెబుతున్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి